ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ థింకర్స్. టుడేస్ టాపిక్ వచ్చేసి అంటే మనకి బేసిక్ బ్లాక్స్ ఆఫ్ టెలిఫోన్. టెలిఫోన్ అంటే మన పాత టెలిఫోన్స్ ఉంటాయి కదా, అందులో మనకు బ్లాక్స్ ఏం బ్లాక్స్ ఉంటాయి అంటే ప్రతి ఈచ్ బ్లాక్ యొక్క ఫంక్షన్ ఏంటిది అని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కాన్సెప్ట్ అంటే ఈ టెలిఫోన్ బ్లాక్స్ ఆఫ్ టెలిఫోన్ అనేది ఎక్కడుందంటే డిప్లొమా ఈసీఈ 4th సెమిస్టర్లో డిజిటల్ కమ్యూనికేషన్స్ అనే సబ్జెక్ట్లో 5th చాప్టర్ పేరు టెలికమ్యూనికేషన్ అనే చాప్టర్లో ఉంది ఈ సబ్జెక్ట్, ఈ కాన్సెప్ట్. ఐ థింక్ ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని నేను అనుకుంటున్నాను. సో ఈ కాన్సెప్ట్ పైన నేను ఒక వీడియో తీస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఎక్కువ మాట్లాడకుండా చర్చలో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి ఇది బేసిక్ బ్లాక్స్ ఆఫ్ టెలిఫోన్, అంటే టెలిఫోన్కి ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి దీన్ని బేసిక్ బ్లాక్స్ ఆఫ్ టెలిఫోన్ అంటాం. ఈ బ్లాక్స్లో మనకి 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ పాయింట్ వచ్చేసి హ్యాంగ్సెట్, సెకండ్ పాయింట్ వచ్చేసి హైబ్రిడ్, థర్డ్ పాయింట్ వచ్చేసి రింగర్, ఫోర్త్ పాయింట్ హుక్ స్విచ్, అండ్ ఫిఫ్త్ పాయింట్ డైలింగ్ సర్క్యూట్స్. ఫస్ట్ పాయింట్ హ్యాంగ్సెట్లో టూ పార్ట్స్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ అనేది వచ్చేసి ట్రాన్స్మిటర్ అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి రిసీవర్. ఫస్ట్ ట్రాన్స్మిటర్లో ఏముంటుంది, మైక్రోఫోన్ ఉంటుంది. ఈ మైక్రోఫోన్ ఏం చేస్తుందంటే మనం మాట్లాడేటప్పుడు ఒక వాయిస్ సిగ్నల్ అనేది, సౌండ్ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. ఈ సౌండ్ సిగ్నల్ని ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేసి బయటికి అవుట్పుట్ ఇస్తుంది, అంటే బయటికి అంటే వేరే బ్లాక్కి ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ స్పీకర్ ఏం చేస్తుంది, రిసీవర్ ఏం చేస్తుందంటే అక్కడ నుంచి అవుట్ సైడ్ అంటే నెక్స్ట్ పర్సన్ నుంచి వచ్చే ఎలక్ట్రికల్ సిగ్నల్ని సౌండ్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది. సౌండ్ సిగ్నల్గా కన్వర్ట్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో ఇది ఈ హ్యాండ్సెట్ యొక్క ఫంక్షన్. అండ్ కమింగ్ అప్ టు హైబ్రిడ్, హైబ్రిడ్ అంటే దీనికి ఇంకో నేమ్ ఏంటంటే డూప్లెక్సర్ అని కూడా అనొచ్చు. డూప్లెక్సర్ అంటే ది ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ రిసీవ్ చేసుకుంటుంది. టూ పార్ట్స్ అంటే డూప్లెక్సర్కి టూ పార్ట్స్ ఉంటుంది. డూప్లెక్సర్ అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది ప్లస్ రిసీవ్ చేసుకుంటుంది. ఇంకోటి ఈ హైబ్రిడ్ అనేది 4 ఇన్పుట్స్ ఉన్నాయి కదా, 4 ఇన్పుట్స్ని కన్వర్ట్ చేసి 2 అవుట్పుట్స్గా ఇస్తుంది. సో ఇది హైబ్రిడ్ అనేది కంటిన్యూస్గా అనలాగ్ సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేస్తుంది, అంటే వేరే టెలిఫోన్కి అనలాగ్ సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఇది హైబ్రిడ్ యొక్క ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి రింగర్. రింగర్ ఇక్కడ ఉంది. సో రింగర్ ఏం చేస్తుందంటే వెనెవర్ ఇక్కడ నుంచి ఒక కాల్ వచ్చిందంటే ఈ కాల్ వచ్చినప్పుడు ఈ రింగర్ యాక్టివేట్ అవుతుంది. రింగర్ యాక్టివేట్ అయ్యి ఒక సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది రింగర్ బ్లాక్ యొక్క ఫంక్షన్. ఇప్పుడు హుక్ స్విచ్కి ఎగ్జాంపుల్ అంటే చెప్తున్నాను. రింగర్ ఎలా యాక్టివేట్ అవుతుందంటే హుక్ స్విచ్ ద్వారా యాక్టివేట్ అవుతుంది. హుక్ స్విచ్లో ఇది డబుల్ పోల్ స్విచ్. ఈ రింగర్ అనేది డబుల్ పోల్ స్విచ్. ఓకే ఫ్రెండ్స్, రింగర్ అనేది డబుల్ పోల్ స్విచ్. ఈ డబల్ పోల్ స్విచ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు వెనెవర్ ఇక్కడ నుంచి టెలిఫోన్స్ ఈ టూ అంటే ట్విస్టెడ్ పేర్ వైర్స్ ఉన్నాయి కదా, ట్విస్టెడ్ పేర్ వైర్స్ నుంచి రిసీవింగ్ కాల్ వచ్చినప్పుడు ఈ హుక్ స్విచ్చెస్ ఉన్నాయి కదా, ఈ టూ స్విచ్చెస్ ఆఫ్ స్టేట్కి వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు ఆన్ కండి అంటే ఓపెన్ సర్క్యూట్ ఉంది కదా, ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ అనేది క్లోజ్డ్ సర్క్యూట్ అయిపోతుంది. క్లోజ్డ్ సర్క్యూట్ అయిపోయినప్పుడు ఈ రింగర్ సర్క్యూట్ అనేది యాక్టివేట్ అవుతుంది. రింగర్ సర్క్యూట్ యాక్టివేట్ అయినప్పుడు మనకి రింగర్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. రింగర్ సౌండ్ ప్రొడ్యూస్ అయితే కాల్ వచ్చిందని మనకు ఒక ఇండికేషన్ అనేది వస్తుంది. ఇంకోటి నెక్స్ట్ బ్లాక్ వచ్చేసి డైలింగ్ సర్క్యూట్స్. డైలింగ్ సర్క్యూట్స్ అంటే ఏం లేదు, మనము టెలిఫోన్స్ ఉంటాయి కదా, టెలిఫోన్స్లో బటన్స్ ఉంటాయి 1, 2, 3, 4, 5, 6 అని. అలా అంటే ఒక దానికి ఇంటర్నల్ సర్క్యూట్ ఉంటుంది, ఆ సర్క్యూట్ని డైలింగ్ సర్క్యూట్స్ అంటాం. ఈ డైలింగ్ సర్క్యూట్స్లో మనము కాలింగ్ ఇన్పుట్స్ అంటే మొబైల్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ మొబైల్ నెంబర్స్ని మనము ఇన్పుట్స్ అంటే ఏ నెంబర్ని టైప్ చేయాలి ఆ ఇన్పుట్స్ మనం ఇక్కడ ఈ డైలింగ్ సర్క్యూట్స్లో ఇస్తాం. సో గాయస్, ఇది బేసిక్ బ్లాక్స్ ఆఫ్ టెలిఫోన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఈచ్ బ్లాక్ ఆఫ్ టెలిఫోన్. సో ఫ్రెండ్స్, ఇది మన బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ టెలిఫోన్ అన్నమాట. సో యాజ్ యూజువల్లీ ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసాక కింద బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి చెప్పండి ఇది మన సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్లో టాపిక్స్ ఉంటున్నాయి, మన సబ్జెక్ట్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన సబ్జెక్ట్ రిలేటెడ్ చాలా వీడియోస్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మనం పొందవచ్చని చెప్పండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో. సో జై హింద్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.